ओम अस्मत् गुरुभ्यो नमः। वैयम् तहलिया वार्खडलेनैयाग वैयकदिरोन् विळक्काग செய்யசுடராழியா நடிக்கே சூட்டினேன் சொல்மாலை இடராழி நீங்குகவே என்ன. முதல் திருவந்தாதுல மொதடி பாசுரம் ஏன் செப்துனார் அண்டே பொழிகையாழ்வாரி பாசுரம்லோ திருக்கோவலூர்லோ பொழிகையாழ்வார் பூதத்தாழ்வார் பேயாழ்வார் రాత్రి సమయంలో కారు చీకటిలో పెద్ద వర్షం కురుస్తూ ఉన్నప్పుడు ఒకరికొకరు భగవద్ అనుభవం చేసుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడి గురించి చర్చించుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఈ ముగ్గురు భక్తుల యొక్క మధ్య నేను ఆవిర్భవించాలి, నా భక్తులు కీర్తించేటువంటి చోటే నా యొక్క నిత్యవాసం అని తలచినటువంటి భగవానుడు వీరి ముగ్గురు మధ్య ఆవిర్భవించాడు. ఆ విధంగా ఆవిర్భవించినటువంటి పరమాత్మని దర్శించడం కొరకు పొడిగయాళ్వార్లు ఒక జ్ఞాన దీపాన్ని వెలిగించారు. ఆ జ్ఞాన దీపమే ఈ ముదల్ తిరువందాది అనేటువంటి దివ్య ప్రబంధం. అయితే ఆ దీపాన్ని ఎలా వెలిగించారు ఈ మొదటి పాసులు చెప్తున్నారు. వయ్యం తహళియా, వయ్యం అంటే భూమండలం, భూమండలాందరినీ కూడా తహళియా ప్రమిదగా చేశారు. వార్కడలేనయ్యాహ, భూమిని చుట్టి ఉన్నటువంటి సముద్రాన్ని నెయ్యిగా పోశాట. వెయ్య కదిరోన్ విళక్కాహ, వేడి కిరణాన్ని కలిగి ఉన్నటువంటి కదిరోన్ సూర్యుని విళక్కాహ దీపంగా చేసి ఆ పరమాత్మని దర్శించడానికి ఉద్యుక్తులయ్యారు పొడిగయాళ్వారు. అయితే పరమాత్మను దర్శించడానికి భూమిని ప్రమిదగాను సముద్రాన్ని నెయ్యగాను సూర్యుని దీపంగాను పెట్టి ఎందుకు దర్శించాలి? మనం రోజు దీపారాధన చేస్తున్నట్టుగా దీపాన్ని వెలిగించి దర్శించవచ్చు కదా. అంటే అసలు దీపాన్ని మనం ఎందుకు వెలిగిస్తాం, ఎక్కడ వెలిగిస్తాం? దీపం యొక్క అవసరం ఎక్కడుంటుంది? చీకటి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దీపం యొక్క అవసరం ఉంటుంది. ఎందుకు దీపం యొక్క అవసరం చీకటిలో? అంటే చీకటిని పారద్రోలటానికి, చీకటిలో ఉండేటువంటి వస్తువుల్ని గుర్తించడానికి. అలాగే పొయ్యాళ్వారు కూడా ఇడరాయి నీంగుహవే ఈ దీపాన్ని ఎందుకు వెలిగించారు తర్వాత పదంలో చెప్పారు. ఇడరాయి నీంగుహవే, సంసారం అనేటువంటి దుఃఖ సముద్రాన్ని పోగొట్టడం కొరకు. సంసారం అనేటువంటి దుఃఖ సముద్రమే ఇక్కడ చీకటి. సంసారం అనేటువంటి లేదా అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టడం కొరకు పరమాత్మ అనేటువంటి ఒక పరంజ్యోతి స్వరూపాన్ని దర్శించడం కొరకు ఈయన దీపాన్ని వెలిగించారు. అయితే చీకటిలో ఉండే వస్తువును గుర్తించాలంటే ఆ వస్తువు చిన్నదైతే దాని తగ్గట్టుగా దీపం ఉండాలి, వస్తువు పెద్దదైతే దాని తగ్గట్టుగా దీపం ఉండాలి. అంటే ఒక వస్తువుని చీకట్లో దర్శించాలంటే, చిన్న వస్తువును దర్శించాలంటే చిన్న దీపం సరిపోదు, పెద్ద వస్తువును దర్శించాలంటే దాని తగ్గట్టుగా దీపం ఉండాలి. పరమాత్మ అనేటువంటి వాడు పెద్ద వస్తువు, పరం బ్రహ్మ. అంతేకాదు విశ్వమంతా వ్యాప్తి చెందినవాడు, విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటి విశ్వరూపధారిని సేవించాలంటే ఈ సంసార మండలమైనటువంటి అజ్ఞాన చీకట్లో ఉండేటువంటి వారికి ఎలా సేవించాలి? ఆయనకి వైభవాన్ని తగ్గట్టుగానే దీపాన్ని వెలిగించాలి. ఆయనకి వైభవాన్ని తగ్గట్టుగా దీపం వెలిగించాలంటే ఎలా వెలిగిస్తాం? ఈ భూమండలాన్ని అంతటినీ కూడా ప్రమిద కింద చేశారు పొడిగేళ్ళవాళ్ళు. భూమి అంత పెద్ద ప్రమిద కావాల్సి వచ్చింది. అంతేకాదు మరి భూమి అంత ప్రమిద చేస్తే మరి దాని తగ్గట్టుగా నెయ్యిపోయాలి కదా. అందులో భూమి అంతా అక్కడ చుట్టి ఉన్నటువంటి సముద్రాన్ని నెయ్యిగా పోశారు. కేవలం ప్రమిద నెయ్యి ఉంటే సరిపోయిందా? ఒత్తు కూడా కావాలి కదా. ఆ సూర్యుడినే ఒత్తు కింద చేసి చక్కగా భగవంతుని దర్శించారు పొడిగయాళ్ళవారు. అయితే భూమిని సముద్రాన్ని సూర్యుడిని పరికరములుగా పెట్టుకుని దీపంగా వారిని సృష్టించడం గల కారణం ఏమిటంటే ఈ భూమిని సృష్టించినవాడు ఆయనే, సముద్రాన్ని సృష్టించినవాడు ఆయనే, సూర్యుని సృష్టించినవాడు ఆయనే. అంతేకాదు ఆ పొడిగేయాళ్ళ వాళ్ళకి ఒక అనుమానం వచ్చిందట. ఏమిటో అనుమానం? ఈ భూమండలం సముద్రం చేత పరివేష్టించబడి ఉంది కదా, మధ్యలో భూభాగం ఉంది, చుట్టూ సముద్రం ఉంది కదా, మరి ఈ సముద్రంలోకి నదుల్లో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా వెళ్ళి చేరుతున్నాయి కదా, అది కాకుండా వర్షపు నీరు కూడా సముద్రంలోనే పడుతోంది కదా,
మరి నదులన్నీ సముద్రంలో చేరిపోయి వర్షపు నీరు బాగా వర్షపడి వర్షాలు ఎక్కువైపోయి సముద్రంలో నీటి పరిమాణం పెరిగిపోయి మధ్యలో ఉండే భూభాగాన్ని అంతటి కూడా ముంచేయాలి కదా. అలా ముంచేస్తుందా ఒకేసారి? లేదే. అంటే భూమండలం ఎలా అనిపించిందంటే ఈయనకి ఒక పెద్ద ప్రవాహంలో ఒక శనక్కాయ ఎలాగైతే పైన తేలుతూ వెళ్తుందో ఆ విధంగా ఈ భూమండలం అనేటువంటి శనక్కాయ చుట్టూ పరివేష్టించబడిన సముద్రం మధ్యలో తేలుతున్నట్టుగా అనిపించిందట కొడిహోయాడు వాళ్ళకి. ఇది చూస్తే ఆశ్చర్యం వేసిందట. నిజానికి నదుల్లో ఉండే నీరన్నీ వెళ్ళిపోయినప్పుడు సముద్ర పరిమాణం పెరగాలి. ఒకవేళ బాగా ఎండలు కాసేసి నదుల్లో నీరన్నీ ఎండిపోతే సముద్ర పరిమాణం తగ్గిపోవాలి. ఇలా చూస్తే సముద్ర పరిమాణం నదుల్లో నీరు చేరినప్పుడు పెరగడం పెరగట్లేదు, అదేవిధంగా సముద్రంలో నీరు తరగనో తరగట్లేదు నదుల్లో ఉన్న నీరు సముద్రంలో చేరకుండా ఉన్నప్పుడు. ఎప్పుడు ఒకే విధంగానే ఉంది. సముద్రం గంభీరంగా ఉంది. తాను ఒక అవధికి లోబడి ఉంది, అవధిని దాటట్లేదు, ఒడ్డును కలిగి ఉంది. దీనికి అంతటి కారణం ఏమిటని ఆలోచిస్తే ఇది కూడా సామాన్యులు చెప్తే ఇలా జరగదు, ఒక అద్వితీయమైన శక్తియే వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంది అని పొయ్యాళ్ళ వారికి అనిపించింది. ఆ కంట్రోల్ చేసేటువంటి శక్తి ఏది అంటే సాక్షాత్తు సుడరాయ్యాన్, మంచి కాంతిని కలిగి ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని ధరించుకున్న చక్రధారి అనేటువంటి ఆ భగవానుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే ఈ భూమిని సృష్టి చేశాడు, ఆయనే ఈ సముద్రాన్ని సృష్టి చేశాడు, ఆయనే విశ్వాన్నంతటిని కూడా సృష్టి చేసి సూర్యుని సృష్టి చేసింది ఆయనే, దేవతను సృష్టి చేసింది ఆయనే, రాక్షసును సృష్టి చేసింది ఆయనే, అందరిని సృష్టి చేసినప్పటికీ కూడా అందరిని తన అధీనంలో పెట్టుకున్నాడు. ఇది ఆయనకి మాత్రమే చెల్లినటువంటి ఒక అద్వితీయమైనటువంటి లక్షణం. ఈ విధంగా ఆయన చేత సృష్టింపబడిన భూమి ఆయనకి వినియోగపడాలి, ఆయన చేత సృష్టింపబడిన సముద్రం ఆయనకి వినియోగపడాలి, ఆయన చేత సృష్టింపబడిన సూర్యుడు ఆయనకే వినియోగపడాలి. అందువల్లే మనకు ఉపనిషత్ చెప్తుంది, భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య. వాయుదేవుడు వీస్తున్నాడంటే ఎలా వీస్తున్నాడు? అస్మాత్ భీష, యవనియందు ఉండేటం భయం చేత వాయుదేవుడు వీస్తూ ఉన్నాడు, యవనియందు ఉండేటం భయం చేత సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఒక రోజులో 30 గడియలు తాను ఉదయించుంటున్నాడు, 30 గడియలు తాను అస్తమించుంటున్నాడు. ఇలా 30 గడియలు ఉదయించాలి, 30 గడియలు అస్తమించాలి రేపు రో అని ఎవరు చెప్పారు ఆయనకి? భగవానుడే చెప్పాడు. సరే చెప్తే చెప్పాడు. మన ఆదివారాలు వచ్చినప్పుడు మనం హాయిగా కాసేపు లేటుగా లేస్తున్నట్టుగానే సూర్యుడు కూడా ప్రతిరోజు 30 గడియలు ఉదయించాలా? ఇవాళ కొద్దిగా ఆదివారం అందరూ లేటుగా లేస్తారు, మనం లేటుగా ఉదయిద్దాం, కొన్ని గడియలు తక్కువగానే ఉదయిద్దాం అని 20 గడియలతో ఉదయిస్తున్నాడా? లేదే. 30 గడియలు తాను ఉండే ఉంటున్నాడు పగటిపూట, 30 గడియలు అస్తమించి కంటి కనపడుకుని రాత్రివేళ ఉంటున్నాడు. అంటే ఎవరు పడుకున్నా ఎవరు వేలుకుని ఉన్నా తనకిచ్చినటువంటి టైంని ఏనాడు అతిక్రమించకుండా దానికి లోబడకుండా ఉంటున్నాడంటే కారణం భగవంతుని యొక్క నియమనం. అందులో సూర్యుడు భగవంతుడికి అధీనమైనటువంటి వాడు, ఆయనకి శేషభూతుడైనటువంటి వాడు. ఈ భూమి కూడా సముద్రం మధ్య ఉన్నప్పటికీ కూడా అది చెక్కు చెదరకుండా ఉందంటే అది పరమాత్మ యొక్క అధీనం. అందువలన ఈ చరాచరమైన జగత్తంతో కూడా పరమాత్మకి శేషభూతమైంది కాబట్టి వీటన్నిటినీ కూడా శేషముగా కలిగి ఉన్నటువంటి, వీటన్నిటినీ కూడా తనకు శేషంగా వినియోగపడే విధంగా కలిగి ఉన్నటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఉభయ విభూతి నాయకుడు అని చెప్పడం గురించే ఈ పాసరాన్ని పాడారు. భగవంతుడు ఇటు లీలా విభూతిని అటు నిత్య విభూతిని రెండింటినీ కూడా ఏలేటువంటి వాడు, రెండింటినీ కూడా తన అధీనంలో పెట్టుకున్నటువంటి వాడు అని చెప్పడం కొరకే ఈ భూమిని ప్రమిదగాను సముద్రాన్ని నెయ్యిగాను సూర్యుని ఒత్తుగాను పెట్టారు. అంతేకాదు భూమినే ఎందుకు ప్రమిదగా పెట్టారు? భూమి కఠినంగా ఉంటుంది, ఘన పదార్థం, నెయ్యి పోయాలంటే దాని దగ్గర పాత్ర ఉంటేనే కదా, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎంత పెద్ద పాత్ర అయితే అంత నెయ్యి పోయచ్చు, అంత పెద్ద దీపం వెలిగించవచ్చు. మరి పరమాత్మని సేవించాలంటే పెద్ద దీపం కావాలి, పెద్ద దీపం కావాలంటే దాని తగ్గట్టుగా నెయ్యి కావాలి, ఆ నెయ్యిని ఉంచాలంటే దాని తగ్గట్టుగా పాత్ర ఉండాలి కదా. అందువల్ల భూమిని పాత్రగా చేశారు. ఆ భూమి చుట్టూ ఉండే సముద్రాన్ని నెయ్యిగా పోశారు. ఎందుకంటే సముద్రం అనేటువంటిది భూమిని ముంచెత్తకుండా ఉంటుంది కాబట్టి, అధీనంలో ఉంటుంది కాబట్టి, తన అవధిలో ఉంటుంది కాబట్టి సముద్రాన్ని నెయ్యి కింద పోసి సూర్యుని దీపం కింద పెట్టారు. ఎందువల్ల అంటే ఎప్పుడు వేడి చేసేటువంటి ఒక వస్తువు ఉంటేనే మనకి వస్తువు బాగా కనబడుతుంది. ఇప్పుడు చూడండి, దీపం వెలిగించాము, దీపం వెలిగించిన తర్వాత అగ్ని అనేటువంటిది బాగా ప్రజ్వలిస్తూ ఉంటేనే మనకి వస్తువు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఆ ప్రజ్వలించాలంటే దానికి ఇంధనంగా నెయ్యి ఉండాలి,
ఆ నెయ్యి ఉంచడానికి ప్రమిద కావాలి. అందువల్ల భూమిని ప్రమిదగాను నెయ్యిని సముద్రాన్ని నెయ్యిగాను సూర్యుని ప్రజ్వలించేటువంటి కాంతిగాను కాంతిపుంజంగానే పెట్టి ఆ దీపంలో పరమాత్మని దర్శించారు. ఈ సంసారం అనేటువంటి దుఃఖం పోగొట్టడం కొరకు ఇంతవరకు స్వామి స్తోత్రం చేయకుండా ఉండటం వల్ల కలిగే దుఃఖం అంతా తీరేంతవరకు ఆ తీరడం కొరకు దీపాన్ని వెలిగించట. రెండవది, తన స్తోత్రం చేయకుండా అడ్డినటువంటి పాపాలని తీరటానికి ఈ యొక్క జ్ఞానదీపాన్ని వెలిగించట. అంతేకాదు ఈ ప్రబంధాన్ని అందరూ అధ్యయనం చేసి సంసారకుండే దుఃఖం కూడా తీరే విధంగా ఉజ్జీవించే విధంగా ఈ ప్రబంధాన్ని మూడు విధములుగా మూడు ప్రయోజనాల కొరకు ఈ ప్రబంధాన్ని పొడిహేయాళ్ళవారు అనుగ్రహించారు అని ప్రియవాచ్యాన్ని వెళ్ళే చాలా అత్యద్భుతంగా ఈ పాసాన్ని వ్యాఖ్యానం చేస్తూ మనకి తెలియజేశారు. ఈ విధంగా సంసారం అనేటువంటి చీకటిని పారద్రోలడం కొరకు ఆ చక్రధారి అయినటువంటి పరమాత్మ యొక్క పాదాల విందములకు సయ్య సుడరాళ్యాన్ అడిక్కే సూట్టినే సుల్మాలయ్య ఆయన పాదాలకే పాసురాలు మాలని సమర్పించాను అంటున్నారు. ఏ పాదాలకి ఎందుకు సమర్పించారు అంటే మనం అందరూ ఆయనకి శేషభూతులం కాబట్టి, శేషత్వమే మన స్వరూపం కాబట్టి ఆ శేషత్వం అనేటువంటి తన స్వరూపానికి అనురూపంగా ఆయన పాదాల విందములకే ఈ యొక్క పాసుర మాలికను సమర్పించారు ఊహయాళ్వార్లు. జై శ్రీమన్నారాయణ.